యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు భాష దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ భాషలందు తెలుగు లెసా అన్నారు సో ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను సో ఆల్మోస్ట్ పదకొండు దేశాల్లో మన తెలుగు ప్రఖ్యాతిని తెలియజేసిన డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి యాక్ట్ వీక్షకులందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తారా తప్పకుండా తెలుగు భాష ఈరోజు జరుపుకునేటువంటి భాషా దినోత్సవం తెలుగులో వాడుక భాష ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి దినోత్సవం ఇది ఈ ఉద్యమకారుడు గిడుగు వెంకట్రామూర్తి గారు ప్రాంతిక భాషలో ఉన్న తెలుగుని వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోకి భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజేస్తూ చెప్పినటువంటి మహనీయుడు ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆయన మూలపురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు అంతేకాదు సంఘ సంస్కర్త హేతువాది కూడా సో ఆయన జయంతిని ఇవాళ తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రం మన రాష్ట్రం భాషా దినోత్సవంగా ప్రకటించి జరుపుకోవడం ఎంతో ఉదాహరణ ఓకే సార్ అలాగే మీరు దాదాపు పదకొండు దేశాల్లో మన తెలుగు యొక్క ప్రఖ్యాతిని తెలియజేశారు సో ఇండియన్ పోయట్రీ మీరు సో ముందుగా మీ వ్యక్తిగత జీవితం గురించి మాకు తెలియజేస్తారా అంతకన్నా ముందు మనం ఒక్కసారి ఈరోజు ప్రాధాన్యతని సంతరించుకొని భాష గొప్పతనాన్ని తెలుగు భాష గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం మాతృభాష అసలు ఏదైనా కానీ కూడా అది తల్లితో సమానం అందువల్ల మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా అంత సమాన గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతని ఈ తరానికి ముఖ్యంగా పిల్లల నుంచి కుటుంబం నుంచి పాఠశాల నుంచి సమాజం నుంచి అందరూ కూడా అలవాటు చేసి అది ఒక అభ్యాసంగా అది ఒక శాశ్వత ప్రాతిపదికగా వాళ్ళ మనసుల్లో పోయేటట్టు చేయాల్సిన సందర్భం ఇవాళ ఉంది ఎందుకంటే వాళ్ళకి మనకు ఉన్నటువంటి విద్యా విధానం వల్ల కానీ అందువల్ల భాషల్లో రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మాతృభాష యొక్క ప్రాధాన్యతని ఈ తరానికి విస్తృతంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యత వహించాలి ఏ భాష అయినా కావచ్చు అది తెలుగైనా కావచ్చు హిందీ ఎవరెవరి మాతృభాష వాళ్ళకి గొప్పది అందువల్ల దాన్ని అది దానిలో ఉండే గొప్పతనాన్ని ఆయా భాషలో వాళ్ళు తెలుసుకునేటట్టు చేయాలి ఇది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా వి వివిధ భాషలు విభిన్న సంస్కృతులు ఉండేటువంటి ప్రపంచం కాబట్టి మనకి ఇది భాషని మాతృభాష పట్ల స్వీయ ప్రేమని పెంచే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాలలు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది మనం ముఖ్యంగా తెలుగుకి ఎందుకు గొప్పతనంగా వచ్చింది అంటే పరభాషలను గౌరవించడమే కాకుండా తెలుగు భాష తెలుగు గౌరవించడమే తెలుగు భాషకు తెలుగువారికి గొప్పతనం సో ఆ రకంగా మనం అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మన భాషని గౌరవించుకుంటూ ఆయా దేశాల భాషల్ని కూడా సమానంగా గౌరవించడం తెలుగు వారిలో ఉండే ఒక విశిష్టత సో ఈ తెలుగు భాష గొప్పతనం తెలియజేయాలంటే మనం ఎక్కడున్నా కానీ తెలుగులోనే సంభాషించాలి తెలుగులోనే మాట్లాడాలి ఆ విధంగా మన భాషని అన్ని ప్రాంతాలకు పరిచయం చేయాలి సో అలా చేయడం వల్ల మన భాష యొక్క గొప్పతనం మన భాషలో ఉండేటువంటి ప్రత్యేకత ఇవన్నీ కూడా అందరికీ అన్ని ప్రదేశాల్లో తెలుస్తాయి ఈ తెలుగు భాష గొప్పతనం ఎలా వచ్చింది అంటే మనకు ఉండేటువంటి పద్యాలు గద్యాలు సాహిత్యం రచనలు గేయాలు కథలు కవితలు పల్లె గీతాలు కోని రాగాలు ఇంకా రచనలు నవరసాలకు సంబంధించిన సాహిత్య సృజన మన తెలుగు భాషలో లభ్యమవుతుంది సో వాటిల్ని పరిచయం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల్ని మనం చైతన్యపరచవచ్చు అలాగే మన భాషను పరిచయం ద్వారా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా మనం మన భాష గొప్పతనాన్ని చాటి చెప్పవచ్చు అయితే ఇవాళ మనం ఒక ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక సమాచార విప్లవం ప్రజ్వలితున్నటువంటి సందర్భంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అనేక రకాల కొత్త పదాలు కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ కంప్యూటర్సు ఈ సాఫ్ట్వేర్ ఇలాంటి రంగాలు వచ్చాక ఇవి ఈ భాషకు సంబంధించిన కొత్త పదాలను కూడా ఎప్పటికప్పుడు మన భాషలో తెలియజెప్పి ఈ తరానికి తెలిసే ఏర్పాటు కూడా మన పత్రికా మాధ్యమాల ద్వారా లేదు ఇలాంటి దృశ్య మాధ్యమాల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇలా చేసుకుపోయినప్పుడు మాత్రమే భాష గొప్పతనం ఆయా తరాల్లో నిలబడి ప్రాధాన్యత తెలుసుకునే అవకాశం ఉంటుంది సో మన భాషలో ఎన్నో గొప్ప సాహిత్యం సృజనైంది ముఖ్యంగా మనందరికీ తెలుసు భారతీయ ఇతిహాసాల్లో ఉండే గొప్పతనం మహాభారతం రామాయణం లాంటివి ఇవాళ తెలుగులోకి రావడం మూలాన కుటుంబము మానవ సంబంధాల్లో ఉండేటువంటి విలువలు సంపూర్ణ మానవ వికాసానికి దోహదపడేటువంటి అనేక బీజాలు ఈ ఇతిహాసాలు మనకి నేర్పుతున్నాయి అలాగే అనేక ప్రబంధాలు కావ్యాలు ఇవాళ ఆధునిక నన్నయ్య నుంచి వాళ్ళ కవి వరకు కూడా ఎన్నో సమాజాన్ని చైతన్యం చేయడం కోసమే రచనలు చేసి సృజన చేసి వాళ్ళకొక గొప్ప వికాసాన్ని కలిగించే దిశగా పయనిస్తున్నారు ఇది భాషలో ఉండేటువంటి అందుకే మనది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు ఈ భాషలో అజంత భాష అన్నారు తెలుగుని ఈ భాషలో అనేక ఒక శబ్ద ధ్వని లయ ఉంది అందువల్ల ఈ మనం మాట్లాడేటప్పుడు ఆ తీపిదనం చాలా మందిని ఆకర్షించే విధంగా ఉంటుంది సార్ అలాగే ఈ జనరేషన్ని తీసుకుంటే తెలుగు వాళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్తే తెలుగుని కూనీ చేసి మాట్లాడుతున్నారు అసలు సరిగ్గా కూడా అంటే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మాతృభాషను కూడా మార్చేసుకొని వేరే స్టైల్లో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన కావాలంటారు భాష పట్ల ప్రాథమిక అవగాహన కావాలమ్మా ఆ ప్రాథమిక అవగాహన కావాలంటే ప్రాథమిక విద్యాభ్యాసం వరకైనా కనీసం మాతృభాషలో చదవాలి అప్పుడు బీజాలు ఏర్పడతాయి ఫౌండేషన్ అంటాం కదా ఆ గట్టి పునాదులు ఏర్పడతాయి సో అటువంటి పునాదులు ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏ నేల మీదకి వెళ్ళినా లేదా ఏ భాషా ప్రాంతానికి వెళ్ళినా వీళ్ళు స్పష్టంగా భారతీయ వాళ్ళ వాళ్ళ మాతృభాషని స్పష్టంగా పలికి దాన్ని వ్యాప్తి చెందేదానికి చేస్తారు సో వీటి పట్ల ఎప్పటికీ ఒకేలాంటి మమకారం ఉండే విధంగా బాల్యంలోనే బీజాలు పడాలి అందుకని ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలో జరిగినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి సంక్షోభాలని మనం ఎదుర్కోగలం ఇతర భాషల వాళ్ళు మన తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా కానీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగు మర్చిపోయే ఆత్మ న్యూనత భావంతో తెలుగుని మాట్లాడితే ఏదైనా తక్కువైపోతామేమో అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావంతో మన వాళ్ళు భాష స్పష్టంగా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంత భాషలోనే మాట్లాడి దాంతో మమేకం కావడానికి చూస్తున్నారు అది దురదృష్టం అది కానీ ఇప్పుడు ఇవాళ మీరు చూసినట్లయితే మనం ఇతర ప్రపంచ దేశాల అధినేతలు ఇక్కడ వచ్చినప్పుడు ఒక జపాన్ ప్రధానో జపాన్ ఇంకోటి చైనా ప్రధానో వీళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు ఈవెన్ మన దేశానికి ఇతర ఏ దేశానికి వెళ్ళినా కానీ దాన్ని దుబాసీలు అనువాదం చేసి చెప్తారు ఇతర నాయకులు చెప్తారు సో అంటే భాష మీద వాళ్ళకి ఎంత ఇష్టం వాళ్ళ భాషను వదిలి లేదు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చుంటే కూడా వాళ్ళ స్వీయ భాషలోనే మాతృభాషలోనే మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తారు సో ఈ రకమైన ఒక సంస్కృతిని మనం అలవాటు చేసుకోవాలి సరే అలాగే మీ వ్యక్తిగత జీవిత జర్నీ గురించి తప్పకుండా అమ్మ నేను పంతొమ్మిది వందల అరవైలో నెల్లూరులో జన్మించాను చిన్నప్పుడు అంతా కూడా బాల్యం ఇక్కడ కొంత విద్యా విద్యాభ్యాసం జరిగింది అదే నా తొమ్మిదో ఏట మా నాన్నగారి మరణం వల్ల జిల్లాలోని వేరే ప్రాంతానికి వెళ్ళి హై స్కూల్ విద్యని చదవాల్సి వచ్చింది బాలాయపల్లి మండలంలో చేయంపూ అనేటువంటి గ్రామంలో హై స్కూల్ విద్యను చదవడం జరిగింది హై స్కూల్ విద్యను చదవడం వల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు ప్రాథమికంగా బహుశా నాలో కొంత సాహిత్య సృజనని ఇగ్నైట్ చేశారేమో అనిపిస్తుంది అంతకుముందే మా నాన్నగారు పద్య కవిత్వం రాసిన వాళ్ళు అలాగే మా సోదరుడు ఒక ఆయన ఆయన మంచి ఆయన టీనేజ్ నుంచే మంచి ఆంగ్ల భాషలోనూ తెలుగు భాషలోనూ కూడా వచ్చిన కవిత్వం రాశారు సో ఈ పరంపరలో నాకు నా హై స్కూల్ విద్య కవిత్వం పట్ల సాహిత్యం పట్ల నాలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక బార్న్ ఇన్స్టింక్ట్ వల్ల కవిత్వం రాయాలి అనేటువంటి ఒక కోరిక ఎక్కువగా ఉండి పదవ తరగతిలోనే నా మొట్టమొదటి కవిత ప్రచురణ చేసేదానికి దోహదపడింది సో ఆ రకంగా ఇంక అప్పటి నుంచి ఎక్కడికి పోయినా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ కవుల్ని కలవడం అలాగే సాహిత్యవేత్తలందరినీ సమీకరించడం ఇది ఒక అలవాటుగా మారిపోయింది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది అది సో అప్పటి నుంచి నా కవిత్వాన్ని ఇతర భాషల్లోకి భారతీయ నా సమకాలీన దశలోనే బా ఇతర భారతీయ భాషల్లోకి తీసుకెళ్ళాలి అలాగే వీలైతే ప్రపంచ భాషల్లోకి ప్రపంచ వేదికల మీదకి నేను వెళ్ళగలగాలి అనే ఒక సంకల్పం చాలా చిన్న వయసులోనే ఏర్పడింది ఆ సంకల్పం సాకారం చేసుకోవడానికి చాలా కఠినమైనటువంటి శ్రమ పడాల్సి వచ్చింది అయితే రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారి నేను చేసిన కృషి ఈ అంతర్జాల విస్తృతంగా భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ అంతర్జాలం ద్వారా ఇతర దేశాల సాహితీవేత్తలతోటి కవులతోటి కొనసాగించిన స్నేహాలు వీటి వీటన్నిటి వల్ల మొట్టమొదటిసారి రెండు వేల పదకొండులో గ్రీస్ దేశానికి ఆహ్వానం అందుకున్నాను ఈ లోపల ఈ భారతీయ సమాజంలో అనేక రాష్ట్రాల్లో అయితేనేమి అలా ఢిల్లీ లాంటి పా కేంద్ర రాజధానుల్లో కానీ ఇక్కడ చాలా విస్తృతంగా సాహిత్య సభల్లో సాహిత్య అకాడమీ సార్క్ దేశాల రచయితల సదస్సు అలాగే ప్రపంచ కవితా సదస్సులు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనడం కూడా జరిగింది అయితే రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారి ఒక ఇతర దేశానికి ఆహ్వానం అందుకోవడం జరిగింది వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయిట్రీ అనేది అది గ్రీస్ దేశం అంటే మనందరికీ తెలుసు ఒక వారసత్వ సంపద అలాగే సృజనాత్మకత అలాగే గొప్ప విభిన్నమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం సో అక్కడ ఒక పన్నెండు రోజుల పాటు పర్యటించడం జరిగింది ఐదు రోజుల పాటు గ్రీస్ దేశంలో లారిసా అనేటువంటి పట్టణంలో ఏథెన్స్లో ఇక్కడంతా కూడా కవిత్వం చదవడం జరిగింది అలాగా ఇంకా మొదలై ఇంకా రెండు వేల పదమూడులో మలేషియా రెండు వేల పదహారులో చెక్ రిపబ్లిక్ అలాగే ఇంకా రెండు వేల పదహైదులో జపాన్ పెరు ఇలాగా అన్ని దే అన్ని దేశాల్లో జరిగిన ప్రపంచ సదస్సుల్లో భాగస్వామ్యం కావడం జరిగింది అలాగే మీ పదో తరగతిలో మొదటి కవిత అనేది చెప్పగలుగుతారు అది చాలా చిన్న కవిత బట్ ఆంధ్రజ్యోతి లాంటి ఒక వారపత్రికలో పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి పెద్ద సంపాదకులు ఉన్నప్పుడు ప్రచురితమైన కవిత అది ఆ కవిత శీర్షిక విలువ కవినైనాను కవిత రాసి రవినైనాను రచన చేసి నా కవితకు విలువ కొలనులోని కలువ ఇది మొట్టమొదటి కవిత కవిత మీదే కవిత రాశారు ఆ సో ప్రయాణం ఆ నాలుగు లైన్ల ప్రయాణం ఇవాళ ఇంత నాలుగున్నర దశాబ్దాల పాటు కవిత్వం చేయి వదలకుండా అనేక ప్రాంతాలని అనేక నేలల్ని సందర్శించి ఎక్కడికి పోయినా ఒక 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 పద్ధతి పెట్టుకున్నాను ఏ దేశానికి వెళ్ళినా సాధారణంగా భారతీయ కవి వెళ్తే వాళ్ళు ఆంగ్లంలో అనువాద కవిత్వాన్ని చదివో లేదా స్వీయ ఆంగ్ల కవితలు చదివో వచ్చేస్తుంటారు నేను ఎక్కడ పోయినా ప్రతి వేదిక మీద నుంచి కూడా మొట్టమొదటిసారి మన భాషని పరిచయం చేసేందుకు గాను ఆ కవితలో ఉండే కొన్ని ప్రారంభ వాక్యాలను లేదా వాళ్ళు అనుమతిస్తే మొత్తం కవితను మొదట తెలుగులో చదివి వినిపించి తర్వాత అనువాదమో లేదా ఆంగ్ల కవిత చదివే ఇది చేస్తుంటారు ఎందుకంటే ముఖ్యంగా మన భాష తెలియాలి వాళ్ళకి ఆ భాష ఎలా ఉంటుంది ఉచ్చారణలో అనేది తెలియాలి అనే దానికోసం ఆ భాష వ్యాప్తిని ఇప్పటివరకు వెళ్ళిన అన్ని అన్ని దేశాల్లో కూడా పరిచయం చేసే అదృష్టం అవకాశం కలిగింది అండ్ అలాగే సార్ పోయిటరీ కాకముందు జాబ్ అంటే లాస్ట్ ఇయర్ రిటైర్ ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకోవడం తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖ వాణిజ్య పన్నుల శాఖలో ప్రవేశించడం జరిగింది సో అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఇవాళ రెండు వేల ఇరవైలో జిఎస్టి అధికారిగా నెల్లూరులో పదవి వివరణ చేయడం అయితే మా శాఖలో పనిచేసేటప్పుడు కూడా నాకు వచ్చిన అనేక విదేశీ పర్యటనలకు మా శాఖ అధికారులు కానీ మా వీళ్ళ చాలా రకాలుగా ప్రోత్సహించి పంపించారు అందువల్ల మాత్రమే ఇన్ సర్వీస్లో ఉండగానే నేను చాలా దేశాలు వెళ్ళడం జరిగింది ప్రభుత్వ శాఖలో ఉండి చాలా 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 కష్టమైన సందర్భం బట్ ఆ రోజులో ఉన్న ఆ ఉన్నతాధికారులు అలాగే నా ఇమ్మీడియట్ బాస్లు వీళ్ళందరూ ఆ ప్రతిభని గమనించి అదొక ఒక స్పిరిట్గా తీసుకొని స్పోర్టివ్ స్పిరిట్గా ఎంకరేజ్ చేసి పంపబట్టి వెళ్ళగలిగాను ఆ తర్వాత రెండు వేల పదహారులో చెక్ రిపబ్లిక్ అనేటువంటి ఒక దేశానికి గతంలో చెకేకా ఉన్న దేశం రెండుగా విడిపోయి చెక్ రిపబ్లిక్స్లో వేక రిపబ్లిక్ అయ్యాయి ఆ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నగరంలో సదా ప్రపంచ కవిత సరస్సు జరిగింది దానికి ఆహ్వానిత భారతీయ కవిగా పాల్గొనడమే కాదు ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆరు మందికి గౌరవ డాక్టరేట్లు ఇస్తే భారతదేశం నుంచి నేను అందుకోవడం జరిగింది సో అది విన్న తర్వాత అప్పటి మన ముఖ్యమంత్రి రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఒక సదస్సులో విజయవాడలో ప్రత్యేకించి ఆ గౌరవం తెచ్చినందుకు గాను నన్ను నా శ్రీమతిని సత్కరించడం జరిగింది అలానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కూడా మీరు రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది ఉగాది రోజు ఇచ్చేటువంటి విశిష్ట పురస్కారాల్లో కవిత్వ రంగాల్లో నేను అందుకున్నారు ఎన్ని కవితలు అనేది రాసుంటారు దాదాపు అంటే నంబర్ అనేది మనకు చాలా మొత్తం దాదాపు ఒక వెయ్యిన్ని ఐదు వందల దాకా కవిత్వం రాసు అయితే నేను సృజన చేసిన ప్రక్రియలు కవిత్వమే ప్రధాన కథలు కొన్ని మొదటి రోజుల్లో రాసినప్పటికీ కూడా ఈ కవిత్వానికే పరిమితం కావాలి అనే ఒక నిబంధన పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల అటు వివిధ ప్రక్రియల్లో అంటే కవిత్వంలో కూడా హైకు నాని టంకా ఇలాంటి చిన్న మినీ కవిత్వ ప్రక్రియల్లో కూడా కవిత్వం రాశాను అలాగే వచన కవిత్వం నాది ప్రధానంగా నేను రాసేది వచన కవిత్వం ఆధునిక వచన కవిత్వం కింద వస్తుంది ఈ కవిత్వం రాసేటప్పుడు నాకు ఎక్కువగా నా వృత్తిరీత్యా సమాజాన్ని అధ్యయనం చేసేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సామాజిక అంశాలని మన రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ వర్తమానంగా జరుగుతుండేటువంటి విషయాలని సమకాలీన అంశాల మీద ఎక్కువగా రాయడం జరిగింది మానవత్వం మానవత్వం ప్రపంచ శాంతి అలాగే విశ్వ సౌభ్రాతృత్వం అలాగే పర్యావరణం సో అయితే విమర్శకులేమో నాది ఎక్కువగా కూడా మానవతావాదాన్ని ప్రతిబింబించిన కవిత్వం అని చెప్పేసి వాళ్ళు కితాబ్ ఇచ్చారు దానికి తార్కాణంగా బెల్జియం నుంచి రెండు వేల పదిహేడులో అనుకుంటాను ఒక బోగ్దాని అనేటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుని హ్యుమానిటేరియన్ పోయిట్గా గా వాళ్ళు నాకు ఇచ్చారు మానవతావాద కవిత్వాన్ని ప్రతిబింబించిన కవిత్వం సో ఆ రకంగా విభిన్న అంశాలని ముఖ్యంగా సమకాలీన అంశాలని సామాజిక చైతన్యం కోసం నేను కవిత్వం రాస్తుంటాను కాబట్టి ఆ సమకాలీన సమాజాన్ని రికార్డ్ చేయడమే నేను ఒక ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని రాశాను నా కవిత్వంలో వస్తు వైవిధ్యం కూడా కొంత విస్తృతంగా నేను చూశాను కొంత విభిన్నంగా విలక్షణంగా చూపించాను ఉదాహరణకి ఇవాళ మన జిల్లాలో ఈ ఫ్లెమింగో పెలికాన్ పక్షుల కేంద్రం ఉంది నేలపట్టు సో అక్కడ వృత్తి రీత్యా నేను దాదాపు ఎనిమిదేళ్ల పాటు సూలూరుపేటలో ఉన్నప్పుడు అక్కడున్న పక్షుల్ని దాదాపు ఏడు సీజన్స్ పాటు అక్కడికి వచ్చే పక్షి శాస్త్రవేత్తలతో నేను వాళ్ళతో కలిసి వాళ్ళతో ప్రయాణం చేసి ఒక పరిశోధనాత్మకంగా దాన్ని చేసి ఫ్లెమింగో అనే ఒక పుస్తకం రాయడం జరిగింది ఒక కొత్త అంశం తెలుగు భారతీయ సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో పక్షుల మీద వచ్చాయి కానీ ఒక పక్షి మీద రాలేదు ఆ రకంగా ఫ్లమింగో పుస్తకం నాకు ఇప్పటికి కూడా రెండు వేల ఐదులో ఫ్లమింగో ఫెస్టివల్ మొదటి ఫ్లమింగో ఫెస్టివల్ మన జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఆవిష్కరించారు అప్పటి నుంచి కూడా ఆ పుస్తక విజయాన్ని నేను ఇప్పటికి కూడా ఆస్వాదిస్తున్నాను ఎందుకంటే అది ఏడు భారతీయ భాషల్లోకి అలాగే రొమేనియా అనే ఒక ప్రపంచ భాషలోకి ఇంగ్లీష్లోకి అనువాదం చెందడం ఈరోజు కూడా ఆ విజయాన్ని నేను ఇంకా అనుభూతిస్తూనే ఉన్నాను అట్లా ఒక కొత్త అంశాన్ని మనం కవిత్వం చేసినప్పుడు చాలా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సగం విజయం మనం సాధించేస్తాం వస్తువుని ఎంచుకోవడంలోనే అవును సో అలాగా జరిగింది మన విలక్షణమైనటువంటి విభిన్న అంశాల మీద రాయడం వల్ల ఒక ప్రత్యేకమైన కవిగా తెలుగు సమాజంలో నాకు గుర్తు గుర్తింపు లభించింది అండ్ అలాగే ఇన్ని కవిత్వాలు రాశారు కదా సార్ మీకు మీ పర్సనల్గా మీకు బాగా నచ్చిన కవిత్వం ఏంటి మీరు రాసిన వాటిల్లో నేను రాసిన వాటిల్లో ఫ్లమింగో ఒక విభిన్నమైన పర్యావరణ అంశానికి కూడా సంబంధించిన కవిత్వంగా మనం దాన్ని చూసుకోవచ్చు అమ్మా అలాగే ఇవాళ మనం ఇది జరుపుకుంటున్నాం కాబట్టి స్వాతంత్ర అమృతోత్సవ సందర్భాలు అమృత్ అమృత మహోత్సవం అనేటువంటి సందర్భాలు ఈ మన దేశం ఏదైతే గర్వించే తగ్గటువంటి జాతీయ గీతం మనకుందో ఆ జాతీయ గీతం మీద నేను ఒక పద్యం రాశానమ్మా ఆ పద్యం నాకు బాగా ఇష్టం చాలా మంచి పేరు తెచ్చినటువంటి పద్యం కూడా అది అది జనగణమణ వందేళ్ళైన సందర్భంలో రాసినటువంటి పద్యం అది ఆ పద్యం ఎలా ఉంటుందంటే ఒక శతాబ్దపు పొలకింత దానికి ఇటీవల దాన్ని జనగణమణ అనే శీర్షిక కింద కూడా ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో హైదరాబాద్ కేంద్రం వాళ్ళు ప్రత్యేకంగా ప్రసారం చేశారు నీలి సముద్రం మీద గుండిని లాగి కట్టి రాసిన వేదమే జనగణమణ శవాలు గుట్టలుగా మిగులుతున్నప్పుడు మరణం మీటిన రహస్య శబ్ద తంత్రీనాదమే జనగణమణ సింధునది ఆవలి ఒడ్డు నుండి గంగానది ఈవలి ఒడ్డు వరకు జల తరంగిణిలా సాగే ఒక మహాప్రవాహ సంగీతమే జనగణమణ పాట అందర్నీ పరవశింపచేసిన గానం ఎప్పుడూ తలవంచదు కాలంలో జారిపోయిన అద్భుత క్షణాల్ని దోసిట్లో పెడుతుంది భారతదేశం ఒక తేజోమండల దీపం ఇక్కడి మనిషిది కాంతివంతపు దేహం అందుకే నా దేశాన్ని నేను జనగణమనతోనే అలంకరిస్తాను ప్రతి పౌరుడి గుండెల మీద పచ్చబొట్టుల ఆదాన్ని పొదుగుతాను శాంతి కాముకున్నై యుద్ధరహిత మరో ప్రపంచం కోసం మళ్ళీ మళ్ళీ జనగణమన ఆవిష్కరిస్తాను నా గీతానికి ఆత్మాభిమానం ఎక్కువ నా దేశానికి గర్వం ఎక్కువ ఒక పురాతన ఉద్యమంలో అమరుల సాక్షిగా మనుషులు పుష్పించడం కోసం జనగణమన ఆలపిస్తాను భారతమాతను జనగణమనతోనే అభిషేకిస్తాను హిమాలయాల జీవన తాత్వికతను సుజలాం సుఫలాంలా ప్రతి భారతీయుడి గుండెల్లోకి ఒంపుతాను అవును గురి కోసం నేను పాటని ఆయుధం చేస్తాను దానికి జనగణమనగా నామకరణం చేస్తాను నా గీతంలో కాంతి మసిబారదు నా గీతంలో జాగృతి ఎప్పటికీ ఆరదు అలుపెరుగని గళాలతో కోట్ల గొంతులతో జయ జయ హే నినాదాలతో ఈ జాతీయ గీతంతోనే శత్రువుని జయిస్తాను ఒక కవితలో ఎంత అర్థం ఉంటుందంటే సార్ అసలు సో పరమార్థం అర్థం అన్నీ కూడా దాంట్లో మనకు తెలుస్తూ ఉంటాయి సాహిత్యం అంతిమ లక్ష్యం ఎప్పుడు కూడా సమాజాన్ని చైతన్యపరచడం అందువల్ల ఒక కవి తాను రాసేటప్పుడు చాలా బాధ్యతతో చాలా జాగరూకుడై రాస్తే ఎందుకంటే ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళ సంపద అవుతుంది ప్రజా సంపద అవుతుంది అది ఎంతోమందిని ఎక్కడో ఒక విధంగా స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది అందువల్ల మనం రచన చేసేటప్పుడు మనం ఎంచుకునేటువంటి వస్తువు కానీ మనం చేసేటువంటి రచనలు కానీ చాలా చాలా శ్రద్ధాశక్తులతో చేయాల్సిన అవసరం ఆ బాధ్యత ఆ రచయిత మీద ఉంటుంది సార్ మీకు బాగా పేరు పేరు వచ్చిన కవిత ఏది సార్ అంటే మీరు ఒక గొప్ప అవార్డ్ మీరు ఎప్పటికీ మర్చిపోలేని అవార్డు అందుకుంది ఎవరి చేతుల మీదుగా అది చాలా కవితలకి చాలా అవార్డ్స్ వచ్చాయి మన మొట్టమొదటి రెండు వేల మూడులో ఒకే సంవత్సరంలో మూడు ప్రధాన పురస్కారాలు అందుకోవడం ఆ పురస్కారాల్లో ఆంధ్ర హైదరాబాద్లో రంజిని అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డు ఇప్పటికి కూడా ఇస్తున్నారు నలభై యాభై ఏళ్ళుగా అది చాలా విశిష్టమైన రంజిని కుందుర్తి అవార్డు అంట అప్పుడు నేను రాసినటువంటి విష సంస్కృతి అని సామాజిక నేపథ్యంలో అప్పుడప్పుడే రెండు వేల మూడులో మనకి సాంకేతిక విప్లవం వస్తూ అంతర్జాలము టీవీ మీడియా ఇవన్నీ ఇళ్లలోకి జొరబడుతున్న సందర్భాన్ని విష సంస్కృతి అని రాశాను ఆ కవిత దానికి అవార్డు వచ్చింది అలాగే ఎక్స్రే దాంట్లో ఎక్స్రే ఉత్తమ కవిత అవార్డుగా కూడా అత్యుత్తమ కవితగా అస్పష్ట డాక్యుమెంట్ అనేటువంటి ఒక కవితకి ఇవన్నీ కూడా ఆయా కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తూ రాసినటువంటి కవితలు అలాగే మనకి మీకు గుర్తుందో లేదో ఒక దశలో తెలుగు భాషకు ప్రాచీన హోదా కావాలి అని చాలా ఉద్యమాలు జరిగాయి చాలా ఇది చేశారు రాజశేఖర్ రెడ్డి గారి సమయంలోనే మన చాలా పురాతనమైన భాషగా గుర్తిస్తూ దాన్ని ప్రాచీన హోదా కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఆ సందర్భంలో భాష మీద నేను రాసిన కవిత ఇది ఒక పురాతన రక్తం అనే శీర్షిక పేరుతో అనేక పత్రికల్లో అలాగే అనేక ప్రపంచ సమాఖ్యల సంకలనాల్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే ఏదీ పుట్టుకతోనే పూర్ణం కాదు ఒకే ఒక జీవకణాన్ని తొమ్మిది మాసాలు మోస్తేనే కానీ ఒక చిరకాల స్వప్నం పురు పురుడుపోసుకోనట్టే భాషా బీజం పుష్పించడానికి ఒక జాతి ఎన్ని శాఖోపశాఖలై విస్తరించాలో ఎన్ని శతాబ్దాల భావనల్ని భుజాలపై మోయాలో ఐతరేయ సంహ్యతలు అక్కరలేదు తెలివాహ ప్రవాహాలతో లేదు మెసపటోనియా ఛత్ర ఛాయలు అవసరం లేదు సింధునోయ నేలలో నాటిన నా బొడ్డు పేరుగు నడగండి చెప్తుంది నేను మాట్లాడిన తొలి భాష వినిపిస్తుంది తొడిగిన లిపుల అంగరకాల్లో నుంచి నా నరాల్లో ప్రవహించిన రక్తం వాసనేస్తుంది కాల ప్రవాహంలో అదృశ్యమైన నా చారిత్రక అవశేషాలకు ప్రాణాలవుదండి నా జాతి చరిత్ర విప్పుతుంది నా అసంపూర్ణ పదాల నిఘంటూ తెరుస్తుంది ఎన్ని భాషల దాడుల్ని ఎదుర్కొందో ఎన్ని యాసల ఆత్మల్ని జీర్ణించుకుందో ఎన్ని సమూహాలతో మమేకమైందో పరకాయ ప్రవేశాలెన్నో హంసపాదులెన్నో అక్షరయాత్రలెన్నో ప్రవహించిన వాహికలెన్నో త్రిలింగ పీఠభూమిపై తీరుగా నిలిచే నాటికి ఎన్ని వడపోతల తూర్పారలెక్కిందో రాక్షస శిలల ఎదలపై శిల్పమై నిక్కి నిలిచేందుకు ఎన్ని ఉలిదెబ్బలు వహించిందో ఇప్పటి నా తెలుగు నా జాతి తొలి రక్తమంత పురాతనం నా రేపటి చిరునవ్వు అంత అధునాతనం అని చెప్పి రాయడం జరిగింది ఎక్సలెంట్ సార్ చాలా భాషకు ఉండేటువంటి పురాతనత్వాన్ని అలాగే ఇవాళ దానికి ఉండేటువంటి ఆధునిక అవసరాన్ని ఆవశ్యకతని కూడా ఒకే కవితలో ఇది నడుస్తున్న చరిత్రనే అది తెలుగు భాష సంచికల మొదట ప్రచురమైంది లేదా తర్వాత చాలా సంకలనాల్లో వచ్చింది ఏ కవితలు ఇతర భాషల్లో అనువాదించబడ్డాయి సార్ చాలా కవితలు నావి ఇతర భాషల్లో కవన్మించు ముఖ్యంగా ఫ్లమింగో చెప్పాను కదా అది నేను గ్రీస్ దేశంలో నేను నేను కలిసిన ఒక రచయిత్రి రొమేనియా దేశపు రచయిత్రి ఆమె పేరు నికులునా ఓప్రియా ఆమె ఆంగ్లంలో ఆ కవితను చదివి చాలా ప్రభావితమై దాన్ని రొమేనియాలోకి చేసి ఒక ప్రఖ్యాత జర్నల్లో పబ్లిష్ చేశారు ఒకేసారి ఎట్టెస్ట్ అది పెద్ద పుస్తకం నలభై పేజీల పుస్తకం అది మొత్తం పుస్తకం అరవై పేజీలు కవితే నలభై ఎనిమిది పేజీలు ఉంటుంది సో దాన్ని ఒకేసారి ఆమె ప్రచురించడం జరిగింది అలాగా ఈ జనగణమణ అనే కవిత కూడా ఆంగ్లంలోకి దాట్ సాంగ్ అనే పేరుతో అనువాదం అయ్యి ఒక చాలా విస్తృతంగా అనేక సంకలనాల్లో రావడం జరిగింది ఈ నాకు ముఖ్యంగా నా నా నేను విస్తృతంగా ఈ ప్రపంచానికి విశ్వవేదికలకి విశ్వ సంకలనాలకి చేరడం ఎలాగ జరిగిందంటే ఎప్పటికప్పుడు నా కవిత్వాన్ని అనువాదం చేసే ఆత్మీయమైనటువంటి మిత్రులు అనువాదకులు నాకు దొరకబట్టి మన నెలుగుకి చెందిన మైదోలు వెంకటశేష సత్యనారాయణ ఒకరు అలాగే అనంత్ అలాగే విశాఖపట్నంలో ఇందిరా పార్టీ అలాగే డాక్టర్ కోపూర్ శ్రీకాంత్ గంగా భవాని ఇలాంటి కొంతమంది నాకు ఆత్మీయమైనటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు నా తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంలోకి చేసి ఇవ్వడం వల్ల నేరుగా నేను అనేక దేశాలకి స్వయంగా కవిత్వంతో ద్వారా కనెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇదే కాకుండా ఈ సందర్భంలోనే ఒక ప్రాంతీయ భాష నుంచి విశ్వవ్యాప్త సంకలనాల్లో అంతర్జాతీయ సంకలనాల్లో నమోదైన కవిగా నాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లండన్ నుంచి స్థానం కూడా లభించింది అది వీళ్ళందరి అనువాదకుల సహకారం వల్ల మాత్రమే అది లభించగలిగింది అటు ఒక తెలుగు కవి తన సమకాలీన దశలోనే భారతీయ కవిగా అంతర్జాతీయ కవిగా ఎదగడానికి అనువాదం అనేది చాలా అవసరమైన ప్రక్రియ సో ఎప్పటికప్పుడు మనం అది చేసుకున్నందువల్ల ఒక ఒక యజ్ఞంలాగా నేను చేసిన కార్యక్రమం వల్ల అది సుసాధ్యమైంది మీరు అనువాదించిన కవితలు నేను అనువాదించిన కవితలు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చేశాను అదేంటంటే చాలా గొప్ప ఒక అదృష్టంగా భావిస్తాను ఈరోజు నాకు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు రెండు వేల పదమూడులో ఒక పద్నాలుగవ శతాబ్దపు బెంగాలీ కవిని చండీదాస్ అనేటువంటి కవిని అనువాదం చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అది వన్ నాట్ ఫైవ్ లవ్ సాంగ్స్ ఆఫ్ చండీదాస్ ఆయన ఠాగూర్కే గురువుగా భావించేంత పెద్ద పండితుడు పద్నాలుగవ శతాబ్దపు కవి సో ఆయన కవిత్వాన్ని నేను అనువాదం చేశాను కేంద్ర సాహిత్య అకాడమీ చండీదాస్ ప్రేమ అనే పేరుతో రెండు వేల ఇరవైలో దాన్ని ప్రచురించడం జరిగింది అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక బాల సాహిత్యం రెండు దేశాల మధ్య పిల్లలు ఉన్నప్పుడు ఆ సరిహద్దుల్లో ఉండే పిల్లల్లో శత్రుభావన కాకుండా స్నేహ భావన పెంచాలి అనేటువంటి ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ అని వాళ్ళు ఇచ్చిన నవలికని నేను హృదయ హృదయబంధం అనే పేరుతో అనువాదం చేశాను అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ రెండో ముద్రణ చేయించి పాఠశాల కూడా ఇవ్వడం జరిగింది ఇవి నేను చేసినాను నేను ఇంగ్లీష్ నుంచి తెలుగు చిన్నప్పటి నుంచి కూడా కవితలు చదువుతూ చదువుతుంది కవిత్వం ఎక్కడ చదవడం నాకు కవిత్వం చదవడం కంటే కూడా ఆ రచయితను కలిసి ఆ కవిత్వం నేపథ్యం తెలుసుకోవడం చాలా ఇష్టం నాకు ఇవాళ కూడా నేను ఒక రచన చదివితే మా మన ప్రఖ్యాత భారతీయ కవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత జయంత్ మహాపాత్ర గారు లాంటి వాళ్ళ కవిత్వం చదివి ఆయా కవితల నేపథ్యాన్ని విన్నప్పుడు చాలా పులికించాను అంటే ఒక కవిత సృజన ఎలాంటి ఉద్వేగాల్లో నుంచి వస్తుంది ఎలాంటి సందర్భాల్లోంచి వస్తుంది ఆ భాష దానికి అనుగుణంగా ఎలాగ మలుచుకుంటుంది ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా ఇష్టం అలాగ నేపథ్యాలు వినడం చాలా ఇష్టం తెలుగు భాషనే కాకుండా తెలుగు కవిత కవిత్వాల్ని కూడా ప్రపంచం అంతా కూడా మీరు తెలియజేస్తారు చాలా ఇప్పటి వరకు విస్తృతంగా ప్రయాణం చేసిన తెలుగు కవిగా నా వంతు ప్రయత్నాన్ని చేయడం జరిగింది మీకు బాగా నచ్చిన కవిత్వాలు కొన్ని మాకోసం చెప్తారు మనం తెలుగు వాళ్ళందరూ ఎలాంటి ప్రతిజ్ఞ చేయాలి మన భాష పట్ల అని ఒక కవిత రాయడం జరిగింది అది దాని శీర్షిక ప్రతిజ్ఞాపత్రం ప్రతిజ్ఞాపాత్రం సాంకేతిక విప్లవ ప్రభంజనంలో ప్రపంచం మొత్తం పిడికిలైపోయాక మాతృభాషలన్నీ శవాసనం వేసి గబ్బిలాల్లా తలకిందుల తపస్సు చేస్తున్నాయి నా అమ్మ భాషని ఆంగ్ల పదాలు హత్య చేసి అమృతంలో హలాహలం విషపు చుక్క కలిపేశాయి ఇప్పుడు మధురమైన నా మాతృభాష కలుషిత గంగా ప్రవాహం అయిపోయింది మన కమ్మని తెలుగు పలుకుబడికి ఉరితాడు పేణుతున్న అఘాయిత్యాన్ని నిరసిస్తున్నాను అమాయక తల్లిదండ్రుల మస్తిష్కంలో కోటి విద్యలు కూటి కొరకే ఉన్న నాడుండి నింపాదిగా నింపుతున్న పాలకుల్ని నిలదీస్తున్నాను మా తెలుగు తల్లికి మల్లెపూదండ సౌరభాన్ని దుర్గంధభరితం చేస్తూ దండెత్తిన పరభాషా పద సైన్యాన్ని ద్వేషిస్తున్నాను ఇక ఇప్పుడే మా గుండెలపైన ఆత్మసాక్షిగా మాతృభాషా పరిరక్షణ ప్రతిజ్ఞాపత్నం రచిస్తున్నాను ఇక ఇప్పుడే మా గుండెలపైన ఆత్మసాక్షిగా మాతృభాష పరిరక్షణ ప్రతిజ్ఞాపత్రం రచిస్తున్నాను ఆత్మలను పలికించేదే అసలైన భాష అంటూ నినదిస్తున్నాను ఎక్సలెంట్ సార్ నిజంగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గురించి ఇంత చక్కగా చెప్తూ ఉన్నారు మీరు అండ్ అలాగే సార్ మానవత్వం అనేది కూడా ప్రస్తుత సమాజంలో చాలా తగ్గిపోయింది దాని గురించి కూడా మీరు రాసున్నారు సో దాని గురించి కూడా చెప్తారా చెప్తానమ్మా నా కవిత్వం మానవత్వం గురించి కూడా చాలా రకాల అంశాలని మనం రాయడం జరిగింది దాంట్లో ఈ మనం శివకాశి వెళ్ళినప్పుడు ఒక దక్షిణ భారత కౌలు సమ్మేళనానికి వాళ్ళు కవిత్వం చదివిన తర్వాత ఈ టపాసుల ఫ్యాక్టరీలు ఎక్కువ అక్కడ శివకాశి అవును సో ఆ టపాసుల ఫ్యాక్టరీలని సందర్శన కోసం తీసుకెళ్లారు కౌలందరినీ కూడా అక్కడికి వచ్చిన కవులు సో అక్కడ చూసినప్పుడు ఎక్కువ మంది పిల్లలు దాంట్లో పనిచేస్తున్నారు కార్మికులు అది ఎందుకో చాలా నన్ను కదిలించిన సందర్భం చాలా ప్రమాదాలకు గురైపోయారు ఒళ్ళంతా కాలిపోయి వికృతంగా తయారైపోయి కూడా ఇంకా అక్కడ పనిచేస్తున్న కొంతమందిని చూద్దాం ఇవన్నీ బాగా కదిలించాయి సో అక్కడి నుంచి వచ్చాక నేను భస్మజీవ కాశీ అని చెప్పేసి కవిత రాయడం జరిగింది వాళ్ళందరి గురించి తెలియజెప్పాలి సమాజానికి ప్రపంచానికి తెలియజెప్పాలి ఆ బాల కార్మికుల గురించి గొప్ప మానవతావాదం ఉండే కవిత భస్మ జీవ కాశీ శ్రామిక పడవలన్నీ సముద్రంలోనే పూస్తాయి రాత్రిని నిద్రపుచ్చడానికి వెలుతురుతో సహవాసం చేయాలి కొన్ని రాత్రులు కరగవు కరగక మిగిలిపోయిన రాత్రులను వెలిగించడానికి మమ్మల్ని మేము అర్పించుకొని కొండ చిలువల మందు పాత్రల ముందు జీవిస్తాం శుభమో అశుభమో ఏదైనా సరే మా ఎముకల పిండినే మతాబులుగా మలిచి ఆకాశాన్ని రంగుదీపాలతో అలంకరిస్తాం జిలుగులొలికే తారాజువులవుతాం గగనమంతా శివకాశి సింగారాలతో నవ్వుతుంటే మేము మాత్రం వెంటాడే శూన్యాన్ని కప్పుకుని పడుకుంటాం భాస్వరంలో ఆరేసుకున్న మా బతుకుల్ని సజీవ ఆయుధాల మధ్య నుంచి తీసి తునాతునకలయ్యే మా ఆత్మల్ని స్పర్శించి మమ్మల్ని కూడా క్షణం వేసే క్షణం పూసే వెలుగుల్లోంచి కాకుండా జీవన వెలుగుల్లోకి ఎవ్వరూ నెట్టరు అవును మేము ఎముకల్ని కరిగించే మెరిసే పువ్వుల్ని చేస్తాం మానవ రోదనల చప్పుడుతోనే రాత్రిని వెలిగిస్తాం చేజారిపోతున్న కాలముద్రని కాదనకుండా తరాలుగా మమ్మల్ని మేము చిదుంకుంటూ సగం కాలిన వికృత దేహాలమై జీవమున్న కంకాళాలమై తిరుగుతుంటాం మా మీద ప్రేమతోనే మహాశివుడు మూడో కన్ను తెరిచి ఈ జీవకాశిని అప్పుడప్పుడు భస్మ జీవకాశిగా మారుస్తుంటాడు అయినా మేము మట్టి చేతులతో వెలుగుల్ని సృష్టిస్తూనే ఉంటాం జానడు పొట్ట కోసం దృశ్యాదృశ్యాల వాకిట ముందు దీపాలవుతాం భక్తితో దేవుడి ముందు వెలిగించే అగ్గిపుల్లలమవుతాం అల్లరి చేస్తూ అట్టహాసంగా మోకే అవుతాం ఇప్పుడు ఈ కవిత భావోద్వేగానికి గురి అయి రాశారు సంతోషం ఎక్కువైపోయి రాసిన కవిత ఏంటి మీరు సంతోషంలో ఉన్నప్పుడు కూడా రాసిన కవితలు ఉన్నాయి ఇప్పుడు మా వైయక్తికం అయితే కూడా మనం మా పిల్లలు మా మనవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనవరాలను చూసి రాసిన కవి కవితలు చాలా సంతోష సందర్భాల్లోంచి నుంచి మోల్చుకొచ్చినాయి అది నేను అమెరికా వెళ్ళినప్పుడు మా మా మనవడి గురించి కవిత రాశాను చాలా ఒక పులకిస్తూ ఆనందంతో రాసినటువంటి కవిత వాళ్ళ వాళ్ళ చేష్టలు అవన్నీ చూస్తూ బాల్యం వాళ్ళని చూస్తూ ఆ బాల్యంలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం ఆ కవిత శీర్షిక పేరు పాల పరిమళం పాల పరిమళం ఎంత చక్కగా పెట్ట అంటే వాళ్ళకి అవే మనకి వాళ్ళని వాళ్ళని తాకినా ముద్దు పెట్టుకున్న పాలవాసా కాబట్టి పాల పరిమళాలు వీచిన దిశగా మనసెప్పుడు లాగుతూనే ఉంటుంది ఒక సౌందర్య స్వప్నంలోంచి కుప్పలు చేయడమే కదా నా పని జన్మదిన వేడుకల్లో రాలేనందుకు దిగులు పడ్డాను ఆ అబ్బాయికి బర్త్డే అయినప్పుడు వెళ్ళలేదు కొంచెం లేటుగా వెళ్ళాం అనమాట మూసిన కిటికీలు తెరిచి జ్ఞాపకాల పల్లవుల్ని ఆహ్వానిస్తూ కూర్చున్నాను పురాతన జన్మజోలని పుష్పగుచ్చంగా మలిచి రహస్యంగా నీ వాకిటి ముందు ఉంచుతాను ఇదిగో ఇప్పుడే ఇక్కడ నా జీవన మానస సరోవరం నిండా నీ నవ్వులు విరబూసిన క్షణాలన్నీ నిండిపోయి నన్ను నేనుగా ఒక జీవశిల్పంలా మలచబడ్డాక రెక్కలు ములిచిన పక్షినై రేపు నీ కలలవాకిట ముందు దాసుడినై నిల్చుంటాను దాసునైనా చూడగానే టక్కని చెప్పగలుగుతారా సార్ కవిత అంటే అంటే అది ఆసు కవిత్వంగా ఉంటుంది అలాగా రాసినవి కొన్ని చిన్న మినీ కవిత్వాల్లో ఉన్నాయి చాలా ఉదాహరణకి ఎక్కడో మన ఈ కోడవలూరు ఆ ప్రాంతాల్లో మన నెల్లూరు గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో విపరీతంగా తాటి చెట్లు ఉన్నాయన్నమాట అలాగే తాటి ముంజులు అమ్ముతున్నాను అది మంచి వేసవ కాలం వెళ్ళినప్పుడు అప్పుడు స్పాంటేనియస్గా అక్కడే ఫ్లాష్ అయిన కవిత అనమాట వేసవి వస్తే వెంటాడే జ్ఞాపకం తాతయ్య తినిపించిన తాటి అని రాశాను అది మినీ కవిత్వంలో మంచి పేరు తెచ్చింది అలాగే ఆ తాటి చెట్లను చూసి ఆకాశానికి రాత్రంతా పహరా కాస్తున్న తాటి చెట్లు అని చెప్పేసి తాటి చెట్ల మీద ఆ సిరీస్ వరుసగా ఉండే వాటిని చూసినప్పుడు అట్లా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం కవిత్వం చేయగట్టు ఒకరోజు రాత్రి పడుకోనున్నప్పుడు ఏదో మనకి అప్పు పౌర్ణమి రోజు అది చిన్న శబ్దం ఏదో అలాగా ధ్వనిస్తున్నట్టుగా అనిపిస్తుంది దాన్ని ఒక హైకు కింద చేశాను నేను రాత్రంతా నీటి కదలిక చంద్రుడు బావిలో పడ్డాడేమో ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా దాని మీద నేను కవిత్వం రాయాలనుకుంటున్నాను అని ఆలోచన చేసిన ఇవాళ చాలా కవితల్లో ఇవాళ మన కవిత్వం ఊరికే మనం కవితని ప్రజెంట్ చేయడమే కాదు అదొక లక్ష్యాన్ని కూడా అదొక బాధని కూడా రెమెడీగా చూపించాలి అని అలాగా రాసిన కవిత్వం కూడా ఉంది రేపన్నది ఎదురు చూస్తుంది ఆకాశం రంగు మారుతుంది సూర్యుడు పట్టు తప్పి పడమటి కనుమల్లో జారిపోతాడు అయినా ఓటమి ఒప్పుకోడు మరుసటి రోజుకి తూర్పు కొండల్లోంచి ఆకాశాన్ని అధిగమించడం ప్రారంభిస్తాడు ఓ ఉత్తుంగ కెరటం చెలియల కట్టను దాటి ఎదురుగాలి తాకి అక్కడే కుప్పకూలిపోతుంది అయినా నిరుత్సాహపడదు మళ్ళీ మళ్లీ పరుగెడుతూనే ఉంటుంది సింహం కూడా వేటాడను ఒక అడుగు వెనక్కి వేస్తుంది అయినా వేటాడడం మానదు మానవ తప్పిదమో కాలం చేసిన చిన్న గాయానికే నువ్వెందుకు భిన్నం కావాలి ఈరోజు గడిచిపోతే రేపన్నది రాకమానదు గాయం చేసిన కాలమే అవకాశంగా మారకపోదు చరిత్ర చదువుతున్న రేపటి తరమా ఒక్కసారి నెపోలియన్ని మళ్ళీ చదువు అలెగ్జాండర్ ఒక్క రోజులో ప్రపన్న ప్రపంచాన్ని జయించాడా నువ్వెందుకు నమ్మకాన్ని కోల్పోతావు నీకోసం రేవు ఒడ్డున రేపన్నది ఎదురు చూస్తుంది సూర్యుడిలా కెరటన్లా సింహంలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు విజయం నీ పాదాల దగ్గర నిలుచుంటుంది చిన్న గాయానికే నిరాశతో జీవితాన్ని పోగొట్టుకోకు పోగొట్టుకుంటే తిరిగి రానిది జీవితం ఒక్కటే ఒక కవితలో ఇంత అర్థం ఉంది సార్ నిజంగా కవితలు చదవడం స్టార్ట్ చేస్తే చాలామంది జీవితాలు మారిపోతాయి అసలు సాహిత్యం యొక్క లక్ష్యం అదే ఉంటుందమ్మా సామాజిక మార్పు ఒక చైతన్యపరిచి సామాజిక మార్పు చేయాలి అందుకని మీరు గమనించండి ఏదన్నా ఉద్యమాలు వచ్చినప్పుడు కవిత్వం ఎక్కువ వస్తుంది ఇప్పుడు స్వాతంత్రోద్యమం వచ్చింది అప్పుడు ఎక్కువగా కవిత్వం అంటే కవిత్వం ద్వారా ప్రభావితం చేస్తారు తెలియజేస్తారు అలాగే మొన్న తెలంగాణ ఉద్యమం వచ్చింది కవిత్వం పుంకాను పుంకాలుగా పాట కవిత్వం ఇవన్నీ కూడా ప్రాధాన్యతను సంతరించుకొని ఆ ప్రజల్ని చైతన్యపరిచి ఆ విజయం దిశగా నడిపించాయి సో అందువల్ల మనం కవిత్వం ద్వారా మార్పు తప్పనిసరిగా ఉంటుంది ఇప్పటికే మీరు చాలా మంది దగ్గర అవార్డులు అందుకున్నారు గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి ఇంకా మీ జీవితంలో మీరు ఇంకెవరి అవార్డు అందుకోవాలి అని కాదు నా కోసం కాదు నెల్లూరు జిల్లాకి ఒక ఒక ప్రతిష్టని పెంచే విధంగా నెల్లూరు నుంచి నెల్లూరుని ఒక ప్రపంచ పటంలో నిలిపే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డులు ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ మనకి మన జిల్లాకి ఇంతవరకు రాలేదు అటువంటి దిశగా ప్రయాణం అయితే చేస్తాము అవార్డు వచ్చి రాకపోయింది మనకు అలాంటి ఒక ప్రత్యేకమైన జిల్లాని వ్యక్తిగతంగా నేను కాదు మన ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని ప్రపంచపటంలో చూపించే విధంగా అది ఎప్పుడు జరుగుతుంది మనకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆ వంక చూస్తుంది కాబట్టి ఆ రకంగా పలానా వ్యక్తి అనేది ఈ వ్యక్తి వల్ల ఇక్కడ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అనేది సో ఆ రకమైన ప్రయత్నం నిరంతరం చేస్తున్నా ఇవాళ నాకు మీకు చెప్పాను కదా ఈ ఉదయం కూడా మీరు వచ్చే ముందు పెరుగు దేశం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే ఒక గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది సో ఇది నాకు లభించిన గౌరవం కాదు కదా మొత్తం ఈ ప్రాంతానికి లేకపోతే తెలుగు కవులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తుంటాను సో అలా మీరు మన ప్రాంతానికి సంబంధించి ఇవాళ ఒక నెల్లూరు అంటేనే ఒక రామకృష్ణ అనేగా తెలుగు సాహిత్యంలో ఒక ముద్ర వేయగలిగాను నెల్లూరు అనే ప్రాంతం వాళ్ళ పెద్ద కవులు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి నుంచి ఇవాళ ఉన్నటువంటి యువ కవుల వరకు కూడా నెల్లూరులో ఒక విలక్షణమైనటువంటి నెల్లూరు అంటే రామకృష్ణ అదే మన నెల్లూరు పత్రికలు కూడా ఒక దశలో ఎప్పుడో రాశాయి సింహపురి దిగ్గజ కవి రామకృష్ణ అని చెప్పేసి సో అలాగా ఒక ప్రతిభను చేశాను ఇక్కడ భారతీయ కవిగా పురస్కారాలు అందుకోవడం కంటే కూడా ఈ సార్క్ దేశాల రచయితల సదస్సు దాదాపు పన్నెండు సార్లు అటు ఆగ్రా లక్నో ఢిల్లీలో ఈ మన దక్షిణ ఆసియా ప్రాంత రచయితల్ని కలిసే సందర్భం నాకు చాలా గౌరవంగా దక్కింది అది దాదాపు పన్నెండు సార్లు నేను భారతీయ కవిగా దాంట్లో పాల్గొనే అవకాశం వచ్చింది సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ద పోయిట్రీ ఆఫ్ సౌత్ ఏషియా దక్షిణ ఆసియా కవుల్ని ఒక సంకలనంగా తేవాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు నేనును కేరళకి సంబంధించిన ఒక్కొక్క కవయిత్రి ఇద్దరం కలిసి దాన్ని సంపాదకత్వం చేసి ఆ సందర్భంలో ఈ దక్షిణాసియా దేశాల్లో దేశాధినేతల్లో ఎవరైనా కవులు ఉన్నారని చూసినప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్లో కవిత్వం రాసినట్టుగా తెలిసి చాలా రోజులు ప్ర ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరిపి ఆయన కవితను కూడా మొదటి పేజీలో ఆ సంకలనంలో తేవడం జరిగింది అది ఒక పెద్ద విజయం ఒక ప్రా నెల్లూరు లాంటి ప్రాంతంలో కూర్చొని ఎక్కడో ఇతర దేశాల కౌలందరినీ సమీకరించి వాళ్ళ కవిత్వం తెప్పించుకుని దాన్ని కంపైల్ చేసి అలాగే ఒక భారతీయ అధినేత దేశాధినేతగా ఉన్న కవిని కూడా అందులో పొందుపరచడం అనేది ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అయితే దాన్ని చేయగలిగింది ఒక గొప్ప మనిషిని ఈరోజు మేము కలవడం మాకు చాలా అదృష్టం యాక్ట్ ప్రేక్షకులకి నేను సుపరిచితున్నానమ్మా గతంలో కూడా ఇలాంటి ఇంట్రడ్యూస్ చేసాము వాళ్ళ తెలుగు భాష దినోత్సవంగా మళ్ళీ ఒకసారి మన భాషలో ఉండేటువంటి తీయదనాన్ని మన భాషలో ఉండేటువంటి గొప్పతనాన్ని వీటన్నిటిని కూడా మనం ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కరోజు వచ్చినటువంటి ఇది కాదు ఇవాళ నాతోనో ఇంకొకరితోనో వచ్చేటువంటి కాదు ఇది ఒక పరంపర వాళ్ళ నన్నయ్య గారు అలాగే తిక్కన గారు మన పదమూడవ శతాబ్దంలో మన పెన్నా ఒడ్డును కూర్చొని మహాభారతాన్ని తెలుగీకరించడం ఇలాగా ఒక పరంపరగా కవి కోకిల దూర్రామరెడ్డి మన జిల్లాలో దీపాలి పిచ్చే శాస్త్రి గారు ఇలాగ ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ కొనసాగింపుగా మాత్రమే మనం ఈ చర్యలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్లుగానే నేను భావిస్తుంటాను ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కవితలు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అన్నీ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ తెలుగుని నిలబెట్టుకుందాం తెలుగులోనే మాట్లాడుకుందాం తెలుగు జాతిని గౌరవంగా ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఆశలు ఆశయాలు సాధించే దిశగా నడపాలని చెప్పి ఆకాంక్షిద్దాం సో ఈ రోజు మనం తెలుగులోనే మాట్లాడుకోవాలి యాక్చువల్ గా అయితే కానీ మధ్య మధ్యలో ఆ ఇంగ్లీష్ పదాలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలవాటు అయిపోయింది సో థ్యాంక్ యూ బదులు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ విజయ సో వ్యాస్ చూసారు కదా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మన పెరుగు రామకృష్ణ గారు మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రాధాన్యతని అలాగే కవితల యొక్క ప్రాధాన్యతని అన్నీ కూడా తెలియజేశారు సో ఇది వాటి తెలుగు భాష దినోత్సవ యొక్క ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం